నేడు గుంటూరులో వాలంటీర్ల వ్యవస్థ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్తూ హఠాత్తుగా ఎన్నికల ముంగటే దాఖలు చేసిన క్రిమినల్ కేసుకే కారణమైన జీవో నంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై కాపీ కింద పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి మీరే స్వయంగా చూడండి సదరు జీవో కాపీ సారాంశం అధికార వికేంద్రీకృత విధానంలో భాగంగా మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారంట వాలంటీర్లు బహు నిజాయితీతో నిబద్ధతతో పారదర్శకతతో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ అభివృద్ధి ఫలాలను ఎలాంటి అవినీతి లేకుండా ఇస్తున్న వాళ్ళపైన పరువు భంగం కలిగే విధంగా అనుచితమైన విషపూరితమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా సదరు వ్యవస్థ పైన అనుమానం కలిగేలా వాళ్ళ ప్రతిష్ట భంగం కలిగేలా అభాగ్యులకు అనుమానం కలిగేలా చేయడం జరిగిందట ఈనాడు ఆంధ్రజ్యోతి టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లపైన ఏలూరు యాత్ర సభ ద్వారా జూలై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున చేసిన ప్రసంగం యొక్క సారాంశం అర్చువేయడం వల్ల వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రతిష్ట గౌరవ భంగం కలిగిందట అందుకే సదరు అనుచిత కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారిపైన క్రిమినల్ కేసు సదరు సంఘటన పరిధిలో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ద్వారా వేయించాలని ఉత్తర్వులు జారీ చేయించడం జరిగిందట మంచిదే కాకపోతే చేసిన వ్యాఖ్యలు అనుచితమా ఉచితమా అని నిర్ధారణ చేయడం ఎలా నాకున్న సందేహాలు ఇక్కడ చెప్తున్నానంటూ ఒకరు తెలియజేశారు జీవో ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలుగా భావిస్తే అది ఏం జరిగింది ఏలూరులో జీవో కూడా ఎక్కడ జరిగిందని చెప్పబడుతుందో అక్కడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన పరిధిలో ఓర్టులో కేసు దాఖలు చేయాలి అలా చూస్తే సదరు కేసుని ఏలూరు పరిధిలో దాఖలు చేయాలి మరి గుంటూరు కోర్టులో ఎలా వేశారు గుంటూరు కోర్టులో కేసు దాఖలు చేయడం పైన జారీ చేసిన జీవో ఉత్తర్వులకు విరుద్ధం కాదా అసలు కేవలం పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా కేసులు పెట్టడం మొదలు పెడితే వాటిని ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అసలు పత్రికలో వచ్చిన వార్తల ప్రకారం ఏ రకమైన కేసులు పెడతారు అసలు వాలంటీర్ల వ్యవస్థలో ప్రభుత్వంలో భాగమైన వ్యవస్థ అయితే వారిని ఏ చట్టపైన అంశాల ద్వారా ఉద్యోగ కల్పన చేస్తున్నారు వారు ఉద్యోగులే అయితే ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగుల లేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వాళ్ళు చెప్పిన విధంగా ఉద్యోగులే అయి ఉండే ప్రభుత్వంలో భాగం అయితే వారికిస్తున్నది జీతము కాదు గౌరవప్రదమైన పారితోషికం వారు తమ ఖాళీ తీరిక సమయంలో స్వచ్ఛందంగా పనిచేస్తారని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో బహిరంగ లేఖ వాలంటీర్స్కి రాయడం వాస్తవం కాదా వారు ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధిత ఉద్యోగులు వారి నియామక తొలగింపులపైన ఉన్న నియమ నిబంధనలు తెలియచేయగలరా వారిలో తొంభై ఐదు శాతం పైన ఉన్నవారు అధికార పార్టీ రాజకీయ కార్యకర్తలే అని వాళ్ల నియామకాల సమయంలో విజయసాయి రెడ్డి ప్రకటించిన సంగతి ఏంటి అలాగే మంత్రులైన ధర్మాన అంబటి లాంటి వాళ్ళు ఇతర నాయకుల మాటలలో ఉన్న ఉచితమేంటి అసలు ఇవన్నీ కాదు నేరుగా ముఖ్యమంత్రి మధ్య వాలంటీర్స్ని మరలా నేను అధికారంలోకి రావడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని చెప్పలేదా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రభుత్వంలో భాగమైన వారు ఎలా పనిచేస్తారు అలా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రతిపక్ష పార్టీల కోసం పనిచేస్తే వారిని ఉద్యోగంలో ఉంచుతారా ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల ప్రకారం నాడు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలకు నేడు జగన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థకి ఉన్న తేడాల్లో ఒకటే వారికి ప్రభుత్వం సొమ్ములు ఇవ్వకపోవడం వల్ల ప్రజలపైన పడి తేనడంలో చంద్రబాబుకి అప్రతిష్ట కలిగింది దాన్ని గమనించిన జగన్ రెడ్డి వాలంటీర్లకి ప్రభుత్వ సొమ్ములు ఇవ్వడం వల్ల ప్రజల నుంచి వాళ్ళు సొమ్ములు తీసుకోరు కాబట్టి చక్కగా వాడుకోవచ్చు అనుకున్నారు అందుకే కాబట్టి చక్కగా వారికి ప్రభుత్వ సొమ్ములు ఇవ్వడం చేశారు మిగతాదంతా సేమ్ టు సేమ్ ఏమాత్రం తేడా లేదు వాడకంలో పైగా రెండు వ్యవస్థలు రాజ్యాంగ వ్యతిరేకమే వాలంటీర్ల వ్యవస్థ చెల్లుబాటు పైన హైకోర్టులో కేసు విచారణలో ఉన్నదన్న సంగతి కూడా మర్చిపోకూడదు వాలంటీర్ల వ్యవస్థ రాజకీయ పార్టీకి అనుబంధం అయినప్పుడు ప్రభుత్వం ఏ రకంగా జీవో జారీ చేసి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిని ఎవరినగా మాట్లాడతారు గత రెండు రోజుల క్రిందట నాదర్ల మనోహర్ గారు వాలంటీర్ల వ్యవస్థ జరుగుతున్న అవినీతి నియామకాలు డొల్లతనం నిధుల దుర్వినియోగం పైన స్పష్టమైన ప్రకటన రిలీజ్ చేశారు దీనిపైన ప్రభుత్వం తరఫున కానీ సదరు ఏ శాఖ మంత్రుల పరిధిలో ఉంటుందో సదరు శాఖ మంత్రి కానీ లేకపోతే సకల శాఖ మంత్రి కానీ లేకపోతే అందుబాటులో కోడిగుడ్డు గుడిసెను రికార్డింగ్ డాన్స్ల రాణి కానో విశ్వాక కుక్క కానీ లేదా ఏ ఎర్రిపప్పైనా ముందుకొచ్చి ఖండించిన దాఖలాలు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే దీని సారాంశం చాలానే ఉంది కాస్త ఆ క్రిమినల్ మైండ్ గురించి పక్కన పెట్టి ఎలక్షన్స్ టైంలో ఇంకా ఎంత చీప్గా బిహేవ్ చేయాలని ఆలోచిస్తే ప్రజల ముందు ఇలా నిసిగ్గుగా నిజం ఒప్పుకోవాల్సిన పరిస్థితి మరి ఎవరేం చేశారో ప్రజలు చూస్తూనే ఉన్నారు తగిన సమాధానం వచ్చే రోజుల్లో చెప్తారు అంటున్నారు జన సైనికులు